నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల ఎంపీపీగా ఎంపిక చేసి అవకాశం ఇచ్చినందుకు ఆర్మూర్ నియోజకవర్గ యంగ్ అండ్ డైనామిక్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న గారికి, అట్లాగే ఎంపీటీసీగా గెలిపించినటువంటి మచ్చర్ల గ్రామ ప్రజలందరికీ మొదటగా పాదాభివందనాలు చేస్తున్నా. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అక్షర క్రమంలో ముందున్న ఆర్మూరు అభివృద్ధి పదంలో ఎట్లయితే ప్రయాణిస్తుందో, ఆ ఎమ్మెల్యే గారి అడుగుజాడల్ని ఆర్మూర్ మండల అభివృద్ధిని చేయడానికి నేను ఎప్పుడు ముందుంటానని, ఎమ్మెల్యే గారి ఆదేశానుసారమే మండలిని ఎట్లా అభివృద్ధి చేయాలనే ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఎమ్మెల్యే గారి అడుగుజాడలు ఎందుకంటున్నా, ఆదేశాలు ఎందుకంటున్నానంటే, ఎమ్మెల్యే గారికి ఒక లక్ష్యం ఉంది, ఆర్మూరు నియోజకవర్గం మీద ఒక స్వప్నం ఉంది. ఆ అభివృద్ధి నమూనాలో నాలాంటి వాళ్లకు, సాదాసీదా వాళ్లకు అవకాశం కల్పించడం కూడా ఎమ్మెల్యే గారి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, ఆర్మూర్ మండల అభివృద్ధిలో నాకు అవకాశం కల్పించిన జీవన్ రెడ్డి అన్న గారికి కూడా నేను ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మీరు ఇంతవరకు ఉద్యమ పార్టీలో ఉన్నారు, ఉద్యమ పార్టీలోకి వెళ్ళి మీరు ఆ టీఆర్ఎస్ పోవడానికి కారణం ఏంటి? వాళ్ళ కేసీఆర్ ఏది నచ్చి మీరు పోయారు? కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని చూసిన తర్వాత బయట ఉండి ఆ పథకాలని ప్రజలకు చేరువ చేయలేం కాబట్టి ఆ పథకాలు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పథకాలు, అవి 100% వాళ్ళకి అందాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది వాళ్ళ కోసం తెచ్చినటువంటి పథకాలే, అవి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉపయోగపడాలి అని అంటే మనం బయట ఉంటే అందరికి అందించలేము. ఖచ్చితంగా ఆ సంక్షేమ పథకాల్ని అమలు చేయించాలంటే మనం ప్రభుత్వంలో ఉంటే సాధ్యమవుతుంది అనేటటువంటి ఆలోచనతోనే నేను ఇందులోకి రావడం జరిగింది. ఇప్పుడు ఉద్యమ పార్టీలో మీరంతా మీరు వెళ్ళిపోయారా, లేకుంటే వాళ్ళు మీరంతా మీరు ఆకర్షితులు వెళ్ళిపోయారా, లేకుంటే మీరు వెళ్ళిపోవడం కారణం? అంతలో నేనే అంటే ఆకర్షిస్తున్నా అంటే, నేను విద్యార్థి మూవ్మెంట్ అయిపోయిన తర్వాత, దశమ ముగిసిన తర్వాత నేను రాష్ట్ర మహాసభలలో, నిజామాబాద్లో జరిగిన పీడిఎస్ రాష్ట్ర మహాసభలలో రిలీవ్ అయ్యి సంవత్సరాల కాలంగా ఇంటి దగ్గరే ఉన్నా. నేను భవిష్యత్ కార్యాచరణ ఏందనేది నేను అంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయలేను అనేటటువంటి ఆలోచనతో ఇంటి దగ్గర నేను నూటలుగా ఉన్నా. ఎట్లాంటి రాజకీయాల వైపు పోకుండా నేను నిశ్చితంగానే ఆలోచించుకుంటూ ఉన్నా. ఉంటున్నటువంటి సందర్భంలో నేను మళ్ళీ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతోనే నేను ఈ స్టెప్ వేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారిని కూడా ఊరు టీఆర్ఎస్ నాయకుల సహకారంతో ఎమ్మెల్యే దగ్గరకు పోవడం జరిగింది. ఎమ్మెల్యే కూడా నన్ను ఆదరించడం జరిగింది.